ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రుణమాఫీని పండుగలా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 31,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. రైతులతో సాయంత్రం సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 4 గంటలకు రైతు రుణమాఫీ నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. 1,00,000 రూపాయల వరకు పంట రుణాలను ఈ రోజే మాఫీ చేస్తోంది ప్రభుత్వం. ఈ జాబితాలో 11,00,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 1,00,000 రూపాయల వరకు రుణమాఫీకి ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసే నగదును ఇప్పటికే బ్యాంకులకు చెల్లించింది ప్రభుత్వం. సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాల్లో 6,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. రైతుకు తమ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు త్వరలో రైతు సభలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. రైతు రుణమాఫీని పక్కాగా అమలు చేయాలని, ఎక్కడా కూడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి కీలక సూచనలు చేశారు. 31,000 కోట్ల రుణమాఫీ చాలా పెద్ద స్కీమ్ అని, ఇంత పెద్ద మొత్తంలో లోన్లు రికవరీ కావడంతో బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావచ్చన్నారు భట్టి విక్రమార్క. నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ నిర్వహించిన రుణమాఫీ తెలంగాణ రైతుల కంటే బ్యాంకింగ్ పరిశ్రమకు బిగ్గెస్ట్ బూమ్ అంటూ అభివర్ణించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 40,00,000 రైతు ఖాతాల నుంచి 31,000 కోట్లు రికవరీ చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఖాతా నుంచి బ్యాంకులకు చెల్లిస్తున్నామన్నారు. దీంతో బ్యాంకులు కూడా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందన్నారు భట్టి. చాలా పెద్ద స్కీమ్, దాదాపు రాష్ట్రంలో 40,00,000 అకౌంట్, అట్లాగే 25.53 లక్షల కుటుంబ మొత్తం 31,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం బహుశా ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కూడా చరిత్రలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు రికవరీ కలెక్షన్ కూడా జరిగిన చరిత్ర లేదని ఐ థింక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఒక చాలా పెద్ద బూస్ట్. ఈ 31,000 కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకోవాలంటే 40,00,000 అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరి దగ్గరికి మీ దగ్గర ఉన్నటువంటి రికవరీ ఆఫీసర్స్ తిరగాలి, వసూలు చేసుకోవాలి. ఒక పెద్ద వ్యవస్థ, అటువంటి వ్యవస్థని 40,00,000 అకౌంట్ హోల్డర్స్ ని సింప్లిఫై చేసి ఒకటే అకౌంట్ నుంచి 40,00,000 అకౌంట్ హోల్డర్స్ డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి ఒకటేసారి మీకు ఇవ్వటం అనేది నాకు తెలిసి రైతుల కంటే కూడా ఎక్కువగా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్.